మన ఏజెంట్ తాత ఆయనతో వీడియోలు ఎప్పటికీ వాళ్ళు ఫేమస్ అవుతున్నారు కనిపిస్తున్నారు అని చెప్పడం కాకుండా ఒకసారి ఇక్కడ కూర్చొని ఇద్దరు బ్లైండ్స్ చూపించండి ఒకసారి ఇద్దరు బ్లైండ్స్ ఫోన్ ఈ మధ్య కళ్ళు ఉన్నవాడే సరిగ్గా పాట పెట్టలేని టైంలో ఒక బ్లైండ్ పాట పాడుతున్నాడు ఒక బ్లైండ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు అంటే గిటార్ ఉందని కాదు ఒక మ్యూజిక్ ఫోన్లో రికార్డ్ చేసింది ఎందుకంటే వాళ్ళకు వేరే పనులు చేయలేకనే కాదు చేసే పనులే చాలా తక్కువ ఆ ఏజెంట్ తాతున్నాడు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి ఏదో తాగి తందానాలు చేసి ఏదో కుర్చీని మడత పెట్టి అది చేసి ఇది చేసి ఇదైపోయింది వీళ్ళకి మన దగ్గర నుంచి చాలా హెల్ప్ అవ్వట్లేదు వీళ్ళ కోసం నేను నా వంతుగా నా దగ్గర ఉన్న డబ్బులు జేబులో ఉన్న డబ్బులు నేను వేశాను అది వేశాను ఎంత వేశాను చెప్పడం కరెక్ట్ కాదు బట్ నేను పాడే ఒక పాట వీళ్ళకి చిన్న యూజ్ ఏమైనా అవుతా యూజ్ అవుతుందంటే చెప్పండి ఆ పాటనే పాడతాను ఆ పాట పాడి కూడా చాలామందిలో కదలిక వస్తుంది అంటే నేను ఆ పాట పాడతాను ఇది వీళ్ళ లాంటి మంది చాలా చాలా ఏరియాలో చాలా సెంటర్లలో చూశాను అక్కడ ఇట్లాంటి అవకాశం నాకు లేదు ఇవాళ ఇట్లాంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను ఓకే ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది చనిపోతే ఆ అబ్బాయి ఒక హాస్టల్లో ఉండి ఒక కంటెంట్ చెప్తున్నాను మీకు ఆ అబ్బాయి హాస్టల్లో ఉండి ఎంత ఇబ్బంది పడ్డాడంటే ఈ పాటలో ఉంటాడు ఓకే అమ్మ లేని వాళ్ళకి ఎంత బాధ ఉంటే వాళ్ళకి అమ్మ అమ్మ మాకు అందరు ఉన్నారన్న అమ్మ నాన్న అందరూ ఉన్నారు నేనైతే పీజీ చదువుతున్నాను పీజీ చదువుతున్నాను అప్పుడే జాబ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ మనం ఖాళీ ఉండకుండా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకున్న సంగీతం నేర్చుకొని కష్టపడగాను ఇది ప్రోగ్రామ్ చేసేది ఇది కూడా కొట్ట కొట్టు కోసమే కదా అవునండి ఎస్ ఓకే ఓకే సరే ఈ సాంగ్ ఏదో మన ఓన్ కోసం కాదు బ్రో చెప్పేది యాక్చువల్గా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అమ్మలేని ఒక అబ్బాయి పడుతున్న బాధ ఒకసారి ఆపండి ఆపండి అమ్మలేని ఒక అబ్బాయి పడుతున్న బాధ కళ్ళు లేని వాళ్ళు కూడా అదే బాధ కళ్ళుండి కరెంట్ పోతేనే చూడలేం బ్రో అట్లాంటిది కళ్ళే లేదు వాళ్ళకి మనం చేయకపోతే ఇంకెవరు చేస్తాం బ్రో సరే ఎనీవే మీకు చెప్తున్న కంటెంట్ నేను సాగించకుండా చెప్పేస్తాను ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ లేనప్పుడు పడే బాధ అమ్మ విజ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా విడువలేకపోతున్నానమ్మా అమ్మ విజ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా విడువలేకపోతున్నానమ్మా నవ్వులేని నన్ను అనాథ అన్నారు నవ్వులేని నన్ను అనాథ అన్నారు అమ్మ అనాథ అన్నారు ఒంటరినైనాను ఒక్కసారి కనిపించవా ఒక్కసారి ఒక్కసారి కనిపించవా కనిపించవా అమ్మ విజ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా విడువలేకపోతున్నానమ్మా నీ గోరు పొద్దలు తినాలని నీ గోరు ముద్దలు తినాలని అమ్మ ఆశతో ఉన్నా ఆశతో ఉన్నా ఒక్కసారి కనిపించవా ఒక్కసారి ఒక్కసారి కనిపించవా
కనిపించవా అమ్మా నీ జ్ఞాపకాలే, మరువలేకపోతున్నానమ్మా విడువలేకపోతున్నానమ్మా. నీ గోరు ముద్దలు తినాలని, నీ గోరు ముద్దలు తినాలని అమ్మ ఆశతో ఉన్నా, ఆశతో ఉన్నా ఒక్కసారి కనిపించవా, ఒక్కసారి ఒక్కసారి కనిపించవా, కనిపించవా అమ్మా నీ జ్ఞాపకాలే, మరువలేకపోతున్నానమ్మా విడువలేకపోతున్నానమ్మా మరువలేకపోతున్నానమ్మా విడువలేకపోతున్నానమ్మా. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సాంగ్ బాగున్నా లేకపోయినా ఎవరైనా వచ్చి దయచేసి మన ద్వారా ఎంతైతే అంత, ఒకవేళ వాళ్ళ ఇప్పుడు వీడియో ఒకవేళ మీరు రిలీజ్ చేస్తే వాళ్ళ ఫోన్పే నెంబరు జీపే నెంబర్ ఏమైనా ఉంటే వాళ్ళకి చేయండి. ఉందా ఫోన్పే స్కానర్ ఉంటుంది అది కింద మోస్ట్ ప్రమోషన్ చేయండి. ఎంతసేపు మనకి హెల్ప్ అవ్వాలి మన స్వార్థం కాకుండా కొంచెం పక్కనుండి కోసం చూసుకోండి. ఓకే థ్యాంక్ యూ. జై హింద్. నెంబర్ చెప్పనా? మరి అయ్యా కాదు వీడియోలో చెప్పానండి, నాకు ఇస్తే లాభం కింద మెన్షన్ చేస్తాను. లేదు డైరెక్టర్ చెప్పేస్తే డైరెక్ట్ వాళ్ళకే పోతాయి. ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, మీ నెంబర్ చెప్పండి. 7250390603 6 అంతేనా? ఓకే ఈ నెంబర్ బ్రో మీరు పెట్టేటప్పుడు కూడా ఆ నెంబర్ ఒకసారి కాపీ చేసి మన వాళ్ళకి లైన్ పెట్టేయండి. ఓకే దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ బ్రో. ఓకే థ్యాంక్ యూ. ఈ నెంబర్ చూసి ఆ నెంబర్కు డైరెక్ట్ కాల్ చేయండి అవసరమైతే, లేదంటే ఆ నెంబర్కు డైరెక్ట్ ఫోన్పే చేసినా పర్లేదు. వాళ్ళు ఫోన్పే గూగుల్ పే అవన్నీ వెళ్తాయి. సో వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.